హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునేది పల్లీ చికీ. అవునండి, ఎంతో ఈజీగా మనం పల్లీ చికీ ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందాం. మనం ఎన్నోసార్లు పల్లీ చికీ తయారు చేయడానికి ఇంట్లో ట్రై చేసి ఉంటాం. అది మనం పాకం పట్టినప్పుడు కంపల్సరీగా ఇలా ఉండపాకానికో లేకపోతే విరిగిపోతునో ఎలాగో పాకం అయితే సరిగా రాదండి. కానీ ఇప్పుడు నేను చెప్పే లెక్కలతో కనుక మీరు పల్లీ చికీ చేసుకున్నట్టయితే కంపల్సరీగా ఇలా చక్కగా విరుక్కొట్టుకోవడానికి నీట్గా వస్తుంది. ఒకసారి నేను చెప్పిన కొలతలతో మీరు పల్లీ చికీని ట్రై చేయండి. మరెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందుగా నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. రెసిపీ కుదిరిందో లేదో తప్పకుండా తెలియచేయండి. లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో వేరుశనగ పప్పు, అంటే వేరుశనగకాయలు ఉంటాయి కదండి పచ్చివి, అవి వేయించుకుందాం. ఇవి మీకు ఒక టిప్ కూడా చెప్తున్నాను ఇప్పుడు. ఇవి వేయించడం వల్ల మనకి ఇంట్లో ఉపయోగం ఏంటో తెలుసా అండి? ఒక కేజీ తెచ్చేసుకొని దాన్ని కనుక మనం ఇంట్లో వేయించుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు, అంటే మనం చట్నీ చేసుకోవచ్చు, ఇలా పల్లీ చెక్క చేసుకోవచ్చు, చాలా ఈజీగా పని అయిపోతుందండి. కాబట్టి కంపల్సరిగా మనం వేయించి పెట్టేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అలాగే పచ్చిపప్పును అలాగనే వదిలేసామనుకోండి పురుగు పట్టేస్తుంది, కానీ ఇలా వేయించి పెట్టుకోవడం వల్ల పురుగు కూడా పట్టదన్నమాట. కాబట్టి కంపల్సరిగా మీరు వేయించండి. వేయించేటప్పుడు మీరు తిప్పుతూనే ఉండండి, లేకపోతే అడుగు నుంచి మాడిపోతాయి అన్నమాట. మీకు తెలుస్తుంది, వాటిని పట్టుకొని ఇలా నలిపితే వాటి మీద పొట్టు ఊడిపోతుంది అన్నమాట. అప్పుడు మీరు ఒక కప్పు, అంటే మీరు ఏ కప్పు అయినా తీసుకోండి, అంటే ఒక కప్పున్నర వేరుశనగకాయలు తీసుకోండి, అంటే ఫ్రై చేసినటువంటి వేరుశనగకాయలు. ఇవి పొట్టు తీసేసుకోండి శుభ్రంగా, అంటే మనం వేయించిన తర్వాత వీటి మీద పొట్టు ఆటోమేటిక్గా రాలిపోతుంది అనమాట. మనం ఒక ఎంత చెప్పాను లెక్క, ఒక కప్పున్నర, కప్పున్నరకి కంపల్సరిగా బెల్లము ఒక కప్పు సరిపోతుంది. తర్వాత ఒక ఫాయిల్ తీసుకోండి, అంటే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఒక ఫాయిల్ని పరచండి. ఫాయిల్ ఎందుకు పరుస్తున్నాను అంటే మీకు లాస్ట్లో తెలుస్తుంది. తర్వాత మళ్ళా బాండీ పెట్టుకొని దానిలో ఒక కప్పు, అంటే మీరు ఏ గిన్నెతో అయితే వేరుశనగకాయలు తీసుకున్నారో ఆ వేరుశనగకాయలు నేను ఎంత లెక్క చెప్పాను మీకు, 1.5 కప్పు చెప్పాను. బెల్లము ఒక కప్పు సరిపోతుంది. ఇప్పుడు బెల్లంలో వాటర్ ఏం వేయక్కర్లేదు, నీళ్ళు ఒక్క చుక్క కూడా వేయకండి. దీనిలో ఆ బెల్లాన్ని తరుక్కొని వేసుకోండి, అంటే మీరు దంచడం కన్నా చక్కగా కట్టర్తో కనుక కట్ చేసుకుంటే మెత్తగా కట్ అయిపోతుంది అనమాట. దాన్ని కలుపుతూ ఉండండి కొద్దిగా, అంటే ఆ బెల్లం కరిగాక దాంట్లో ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ మీరు నెయ్యి యాడ్ చేయండి. యాడ్ చేయడం వల్ల దానిలో చక్కగా గ్లాసీనెస్ వస్తుంది అనమాట. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. మధ్య మధ్యలో మనం కంపల్సరీగా పాకం చెక్ చేసుకోవాలి. పాకం చెక్ చేసుకోవడం ఎలాగంటే ఒక కప్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, అంటే ఈ బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, మనకి కొద్ది కొద్దిగా పాకం వస్తుంది. పాకం ఇక్కడ ఎలా రావాలి అంటే మనం తీసుకున్నటువంటి ఉండగా కాదు, మనం తీసుకున్నటువంటి బెల్లము వాటర్లో వేసినప్పుడు ఆ వాటర్లో నుంచి మనం అది బయటికి తీసినప్పుడు అది విరగాలి, అంటే ఇట్లా మనం విరిచినప్పుడు విరగాలన్నమాట. చేతితో విరిచినప్పుడు విరిగితే అప్పుడు మనము వేరుశనగ పప్పుని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా, మళ్ళీ మీకు విరిగిపోతుంది అది, ముక్కలు ముక్కలుగా పాకం విరుగుతుందండి. అలా విరిగినప్పుడు మాత్రమే మీరు యాడ్ చేయాలి. విరుగుతూ ఉన్నప్పుడు మీరు ఒక కొంచెం ఈటింగ్ సోడా వేసుకోండి, దీనివల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే మనకి బయట షాప్స్లో కనిపిస్తుంది కదా గ్లాసీనెస్గా, అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఒక కప్పున్నర నేను పొట్టు తీసినటువంటి వేరుశనగ కుళ్ళని యాడ్ చేసుకున్నాను అన్నమాట. కప్పున్నర కప్పు బెల్లంకి 1.5 కప్పు వేరుశనగ గుళ్ళండి. ఇంతేనండి, చూసారు కదా ఇక్కడ పాకం ఎలా వచ్చేసిందో. ఇలా వచ్చాక ఇందాక మనం రెడీగా పెట్టుకున్నటువంటి ఫాయిల్, మీరు కావాలంటే దీనికి వెన్న రాసుకోండి, లేకపోతే దాని మీద అలాగే వేసేసేయండి. వేసేస్తే ఏమవుతుందంటే వేసిన తర్వాత మనం చక్కగా పరుచుకోవాలి. దీన్ని వేసేసేసి పరుచుకోవాలన్నమాట. మనకి షాప్స్లో కూడా ఇలానే తయారు చేస్తారు. దీన్ని పరుచుకోవడానికి ఇది ఇలా పీచులు పీచులుగా పైకి వస్తూ ఉంటుంది, కాబట్టి కంపల్సరిగా అప్పడాల కర్ర తీసుకోండి. మన ఇంట్లో అప్పడాల కర్ర ఉంటుంది కదా, చపాతీ కర్ర అంటారు, కర్ర తీసుకొని కర్రకి మీరు కనుక కొంచెం వెన్న కానీ నెయ్యి కానీ రాసేసారనుకోండి దానికి అతుక్కోదు, మీరు దానికి రాయండి. చక్కగా రాసేసి
మీరు కనుక దాన్ని చక్కగా తిప్పండి అనమాట. తిప్పుతూ రాసారనుకోండి, దానికి చక్కగా అతుక్కుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్. దీన్ని 2 to 3 hours అలాగే వదిలేయండి. అలా వదిలేయడం వల్ల మీరు దాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పినా కానీ ఆ సిల్వర్ ఫాయిల్ కూడా ఎక్కడికి పోదు, చినిగిపోదు. చక్కగా అడ్జస్ట్ చేసేసుకొని నేను చూపించిన విధంగా మీరు చక్కగా రోల్ చేసేసుకోండి. రోల్ చేసుకొని ఒక చాకు తీసుకొని మీరు మీకు కావాల్సిన షేప్స్లో కట్ చేసేసుకోండి. చాలా సింపుల్ అన్నమాట. ఇంతేనండి పల్లీ పట్టీ తయారు చేసుకోవడం. మనకి షాప్కి వెళ్ళి వాళ్ళు దేంతో తయారు చేస్తారో మనకి తెలియదు. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవడం. చూసారు కదా, ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఫాయిల్ మీద నుంచి దాని తర్వాత అది లేచి వచ్చేస్తుంది అనమాట. వచ్చేస్తుంది, అలాగే ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఇంతేనండి, ఎంతో సింపుల్గా, చాలా చాలా సింపుల్గా మనం పల్లీ పట్టీ తయారు చేసుకోవడం. కానీ కొలత మాత్రం మళ్ళా గుర్తుపెట్టుకోండి, 1 cup వేరుశనగ గుళ్ళకి 1 cup బెల్లం, పీనట్స్ అంటారు కదా వాటికి కంపల్సరిగా మీరు చేయాల్సింది ఏంటంటే 1 cup వేరుశనగ గుళ్ళకి 1 cup బెల్లం అండి. పాకం కూడా చెప్పాను కదండి, విరగాలి, విరిగేదాకా ఉంచాలి, నీళ్లు కలపాల్సిన అవసరం లేదు పాకంలో. ఇంతేనండి పల్లీ చిక్కీ తయారు చేసుకోవడం. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో నాకు తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.